వరప్రసాద్ రెడ్డి గారు అనగానే అల్లూరి సీతారామరాజు లాగా శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి గారని అనేదే మారిపోయింది. మీ కోడూరు అని ఇంటి పేరు ఎవరికి తెలియదు. శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి గారని సంపూర్ణంగా మీకు అలా పదబంధం అలా ఏర్పడింది కదా. మీకు కాంప్రమైజ్ నేచర్ లేదని మీరు అన్నారు కదా. ఈ శాంతా బయోటిక్స్ సామ్రాజ్యం విస్తీర్ణంలో మీరు కాంప్రమైజ్ అవని పరిస్థితి ఎప్పుడు రాలేదంటారా? చాలా సార్లు ఉత్తర వచ్చిందండి, లంచాలు అడిగేవాడు, నేను ఇచ్చేవాడిని కాదు, ఆలస్యాలు అయిపోయాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే కానీ ఐ కెనాట్ కంటిన్యూ ప్రొడక్షన్ చేయలేదు. అవి ఆ నెలకు ఒకసారి సమావేశం అయ్యేవాళ్ళు ఆ రోజులు. ఇప్పుడు బాగానే ఎవ్రీ మంత్ చేస్తున్నారు, లేకపోతే ఎవ్రీ 20 డేస్ కొన్ని చేస్తున్నారు. ఆ నెలల పాటు వెయిట్ చేసి నా సర్టిఫికేట్ ఇస్తున్నాడని చెప్పి పోతే, నువ్వు దీని డబ్బు మాకేదో ఇస్తేనే చేస్తా ఉంటే, కాదండి నేను ఇట్లా లంచాలు ఇవ్వకూడదని ఒక నిర్ణయం పెట్టుకున్నాను, ఆహా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారే, సరే మళ్ళీ రండి అని అప్పుడే చించేశాడు. వచ్చే జన్మలో కలుద్దాం అన్నట్టుగా ఇక్కడ చించేశాడు. అది అట్టాటి బాధలు పడే నేను డయాబెటిక్ అయ్యాను. ఆ స్ట్రెస్ పడి కొట్టాలి చంపించాలని కోరిక. అంటే మీరు కాంప్రమైజ్ అవ్వలేదా? కానీ వాస్తవం మాట్లాడుకోవాలి. మీ గుడి మీద మీరు చేసుకోండి. గుడి మీద చేసుకుని చెప్పాలంటే నేను ఇవ్వలేదు, కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంటే నేను ఎక్కువ ప్రయాణాలు చేసేవాడిని కదా. కొన్ని పనులు కొన్ని పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అన్నటువంటి సిద్ధాంతం తీసుకొచ్చి మా నా దగ్గర పనిచేసేవాళ్ళు నా వెనక కొంత చేశారనే నా గట్టి నమ్మకం. లేకపోతే మీకు అది మీ అది మీరు అను తెలుసుకున్నారు? తెలుసుకున్నా, నా నేను అడిగాను. వాడు చేయనుగా చేయనన్నాడు కదా. నేను పోయినసారి వచ్చినప్పుడు ఎట్ట తెలుసుకున్నారంటే, సార్ ఏదో చేసేయండి సార్, మీకు ఎందుకు సార్, మీరు దయచేసి మమ్మల్ని వదలండి సార్, ఆ మాట నాకు అర్థమైంది. అంటే మీరు ధర్మరాజుగా ఉందామనుకున్నా ధృతరాష్ట్రుడిగా కూడా ఉండాల్సి వచ్చింది అంతే కదా. ధృతరాష్ట్రుడి కాదు, మీరు కాదు, నేను చూశాను. కళ్ళు మూసుకోలేదు, ఇది మీరేదో ఏదో పని చేశారు, ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు పని, క్వశ్చన్ చేసేవాడిని, దాన్ని పెద్ద రాద్ధాంతం చేసేవాడిని. ఈ రాద్ధాంతాలు సిద్ధాంతాలు ఎన్ని చేసినా నా వెనక జరిగినాయని నాకు ఎట్టి నమ్మకం. అంటే ఒక ఈ ఇండిజినస్ భారతీయమైన ఒక వ్యాక్సిన్ అద్భుతమైన వ్యాక్సిన్ చేసి అంత కష్టపడి దాన్ని డెవలప్ చేసి ఒక ప్రపంచంలో ఒక ప్రయోగశాలగా దాన్ని మార్చి దాన్ని కొన్ని కోట్లకు తీసుకెళ్ళి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి సౌధాన్ని నిర్మించిన తర్వాత తిరిగి మళ్ళీ విదేశీయులు దాన్ని ఆక్రమించి దురాక్రమణ అన్నారా ఆక్రమణ అన్నారా దాన్ని ఎలాగన్నారు సార్? 1990లో ఒక అగ్రిమెంట్ అయింది, గ్యాట్ అగ్రిమెంట్ అని, జనరల్ ట్రేడ్ టర్మ్స్ అది. అంటే మనం తయారు చేసే వస్తువులు ఇతరులు తయారు చేసే వస్తువులు సామ్యంగా ఉంటే మనం వాళ్ళ ఫార్ములా మనం వాడకూడదు, ఆ ప్రోడక్ట్ మనం చేయకూడదు, గ్యాట్ అగ్రిమెంట్ అంటారు వాళ్ళు. ఆ థిరీ ఏం చెప్పారంటే 2005 నుంచి భారతదేశం ఇతర దేశాలు చేసే వస్తువులు చేయాలంటే పర్మిషన్ లేదు అన్నారు. తప్పనిసరిగా మనం వాళ్ళని కలుపుకోవాల్సి వచ్చి ఒక ప్రోడక్ట్ తయారు. ఇప్పుడు మేము 2005 లోపల చేసేసాం చేయాలనుకున్న ప్రోడక్ట్స్ అది, కానీ వాళ్ళకి కాపీ కొట్ల మేము ఆ ప్రోడక్టే. మద్రాసులో ఇడ్లీ పెడతారు, నేను మా ఇంట్లో ఇడ్లీ చేస్తాను, కానీ మా ఇంట్లో చేసే నిష్పత్తి వేరు. అది ఇడ్లీ అని పేరు పెట్టుకున్నా వాళ్ళు చేసే సాంబారు మేము చేసే సాంబారు సాంబారు పేరు ఒకటే, మేము చేసే విధానం వేరు, మా ఇంగ్రీడియంట్స్ కూడా వేరు. మేము వాళ్ళు ఇంగు వేస్తారు, మేము ఇంగు వేయకపోవచ్చు, వాళ్ళు జీలకర్ర ఎక్కువ వేస్తారు, మేము తక్కువ వేయచ్చు. ప్రోడక్ట్ ఒకటే కానీ చేసే విధానం వేరు. ఆ రకంగా 2005 వరకు చేయగలిగాం. ఒక ఆల్రెడీ మనకు సొల్యూషన్ ఉంది అని తెలిసిన తర్వాత ఇక్కడ సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారంటే ఆంజనేయ స్వామి దక్షిణ దేశానికి వెళ్ళిపోయాడు, మిగతా దిక్కులు ఎట్ట తెలియకపోతే ఎట్టపోతారండి? ఇది ఈజీ కదా. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది అని నాకు తెలిసింది, చేస్తున్నారు కాబట్టి నేను కూడా దాన్ని ప్రయత్నం చేస్తాను, వ్యాక్సిన్ చేస్తాను, నాదైన పద్ధతిలో నేను చేశాను. అది కూడా చేయకూడదు 2005 నుంచి నిబంధన భారతదేశం. కానీ మనం మొదలుపెట్టి చేయాలంటే ఒక ప్రోడక్టు మైండ్లో ఆలోచన వచ్చి మైండ్ టు ల్యాబ్, ల్యాబ్లో నమూనా, ల్యాబ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ టు మార్కెట్, ఈ దశలు దాటాలంటే $800 మిలియన్ ఖర్చు అవుతుంది సార్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో ఎక్కడుందండి ఆ డబ్బు? ప్రభుత్వం అంత డబ్బు పెట్టదు. పర్మిషన్ ఇస్తేనే అద్భుతం కదా. తర్వాత ఎన్ని అక్కడ కూడా ఏంటంటే యూనివర్సిటీస్లో మేధస్సును డెవలప్ చేస్తారు. ఆ మేధస్సుని ఆ కాన్సెప్ట్ని ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారు, వాడు అక్కడి నుంచి స్కేల్అప్ చేస్తాడు. అంటే అక్కడ ఏమిటి బేసిక్గా కాన్సెప్ట్ ఐడియా ఇన్నోవేషన్ అంతా యూనివర్సిటీలో జరుగుతుంది.
యూనివర్సిటీలో ఎందుకు జరుగుతుంది? మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ జీతభత్యాలు బాగున్నాయి, వాళ్ళ మేధస్సు వాడుతున్నారు, అక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ మన యూనివర్సిటీస్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది లేదు, ఆ లింక్ లేదు. పోతే అక్కడ ఇచ్చినంత డబ్బు ఇక్కడ అక్కడ ఆర్ఎండ్డీకి వాళ్ళు పెట్టే డబ్బు అంటే ఈ శాంతబయోటిక్స్ అనే ఆ వ్యాక్సిన్ని ఆ వ్యవస్థని కాపాడుకోవడం కోసము మనకున్న భారతీయ విధానం వల్ల ఇప్పుడు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ 2005 వరకు అనుకున్న ప్రొడక్షన్ చేయగలిగాం గబగబా. 2005 తర్వాత ఇంకా చేయడానికి లేదు. నాకు $800 మిలియన్ లేదు ఒక ప్రోడక్ట్కి. అప్పుడు డబ్బు కావాలి. దీన్ని ఇంటర్నేషనల్గా అమ్మాలంటే అక్కడంతా ట్రయల్స్ చేయాలి, దానికి కూడా డబ్బు కావాలి. మేము సామాన్య మానవుడికి అందివ్వాలని చెప్పని 800 రూపాయల వ్యాక్సిన్ని 25 రూపాయలకి ఇష్టం మొదలుపెట్టాక మాకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? రిజర్వ్స్ లేవు, డబ్బు లేదు. మేధస్సుకి అవకాశం ఉన్నా ఖర్చు పెట్టే సత్తా లేదు. మార్కెట్ చేయడానికి గ్లోబల్గా అంత శక్తి లేదు. అప్పుడు ఒక పార్టర్ పెద్ద ఎల్డర్ బ్రదర్ కావాల్సి వచ్చింది. వాళ్ళ దురాక్రమణ కాదు, వాళ్ళకి అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, క్రమ సంబంధమే. వాళ్ళకి వాళ్ళకి అవసరం ఉంది, నాకు అవసరం, నాకు అవసరం. అప్పుడు నేను చేసిన గొప్ప పని ఏంటంటే, ఒకరేమో నా కాంపిటేటర్ ఎవరితో ఎదిరించి చేశానో వాడు నన్ను కొని దీన్ని చంపేయాలనుకున్నాడు. కొనడం బయట చేతికొచ్చింది, చంపి పక్కన పడి బిల్ గేట్స్ చేసిన పని అంతా అదే. కిల్లింగ్ అంటే దాన్ని అది పరిసరం మూసేస్తాడు. బిల్ గేట్స్ ఇవాళ అంత కోటీశ్వరుడు ఇష్ట అయ్యాడంటే వాడు చేసే ఏదో పనులు చాలా ఉన్నాయి. వాడు చేసే ఫౌండేషన్ గురించి గొప్ప చెప్పుకోవద్దు. వాడు కాంపిటీషన్ అని వస్తే అది కొంటాడు, ముందు మూసేస్తాడు. ఇక వాడే ఏకచిత్రాధిపత్యం వాడిది. వాడు చక్రాధిపత్యం చేసి వాడు ₹1 అమ్మాల్సి వస్తుంది, $70 అమ్ముతున్నాడు. అక్కడ వాడు మోనార్క్ చేస్తున్నావు, MRTP యాక్ట్ కింద నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఫౌండేషన్ పెట్టి దానం చేయాలంటే అది చేస్తావు, మొత్తం తీసేసుకోమంటావు అని అమెరికన్ గవర్నమెంట్. అందుకని ఫౌండేషన్ పెట్టాడు. ఫోర్స్ టు బి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. సో మీరు దాన్ని ఎలా ఎక్కడ మీరు నన్ను ఆ కంపెనీ కొనేసి చంపేయాలనుకున్నప్పుడు నేను ఇంకొక కంపెనీ దగ్గరికి వెళ్ళి వాడికి ఒక హితబోధ చేసి వాడి కాంపిటేటర్ దగ్గరికి వెళ్ళారు. వాడి కాంపిటేటర్ దగ్గరికి వెళ్ళి ఫ్రాన్స్ వాడి దగ్గరికి, చూడు నీవు చేస్తే అక్కడ నీ దేశంలో ₹1 వస్తుంది, ₹100 పెట్టే కానీ చేయలేవు, నీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ, నువ్వు నా దగ్గరికి రా, మా దాంట్లో భాగస్వామ్యం తీసుకో, ఇక్కడ చేసుకో, నీ ₹1 తయారు చేసి ఇస్తా, నువ్వు ₹100 బయటికి లబ్బుకో, నీ ఆదాయం పెరుగుద్ది. నీ మా ఇండియా మార్కెట్ చిన్నది కాదు, 130 కోట్ల జనాభా ఉన్నారు ఇక్కడ. ఈ మార్కెట్లో నీ ఖరీదైన వస్తువులు కొనుక్కునే దిక్కు లేదు. నేను తక్కువ రేట్లో చేస్తున్నాను కాబట్టి అందరూ కొనుక్కుంటున్నారు. ఈ మార్కెటు నీదవుతుంది, ఆ మార్కెట్కి పంపించుకోవాలంటే తక్కువ ఖరీదులు తయారు చేసి ఎక్కువ ఖరీదుకు అమ్ముకోవచ్చు. చాలా ఆనందపడిపోయాడు, వచ్చాడు. ఉభయతారకంగా ఉంది, నేను ఆహ్వానిస్తే వచ్చాడు. నేను తప్పించుకుంది ఏంటి, ఈ నన్ను కొని చంపేసేవాడి దగ్గర రెడీ పక్కనే ఉన్నాడు, వాడి నుంచి దూరం అయ్యాను. వీడు ఒక రకమైనటువంటి బెనిఫిషరీ అమాల్గమేషన్. ఇది నాకు ఉపయోగపడేది. శాంతాకి మళ్ళీ వాళ్ళు 13,000 కోట్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, కంపెనీ పెద్దది చేశారు, దాని మార్కెట్ విస్తృతం చేశారు. నన్ను మింగేయలేదు, శాంత పేరు మార్చలేదు, నా ప్రయారిటీ మార్చలేదు, నా ఫిలాసఫీ మార్చలేదు, నన్ను బక్కకు పోరా అని అనలేదు. ఇంతకని ఏం కావాలి? అద్భుతం అది. సో దాన్ని మీరు షేర్లన్నీ వాళ్ళు మేజర్ షేర్ వాళ్ళు తీసేసుకున్నారు కదా? మేజర్ షేర్ అంటే నేను ఫౌండర్గా ఉండిపోయాను. మొదటి నుంచి నాకు 26% ఉండేది. మిగతా షేర్ నేను మా ఎంప్లాయీస్ అందరికి ఇచ్చాను కదా, చిన్న చిన్న జానిటర్ కూడా ఇచ్చాను, మా డ్రైవర్లకు ఇచ్చాను. ఇది కాక ఇన్వెస్టర్స్ ఉన్నారు, నా స్నేహితులు, నా కజిన్స్ అందరూ. వాళ్ళకి 400 రూపాయలు ఉండే షేర్ని వాళ్ళు ఎంత కొన్నారంటే 2,345 రూపాయలు పెట్టుకున్నారు. 400 రూపాయల షేర్ దిమ్మ తిరిగిపోయింది. మీద మీ సినిమా డైలాగ్ మైండ్ బ్లాక్ అయింది. అందరూ, మా జానిటర్ కూడా అమ్మేసుకున్నాడు, వాడికి ఒక 30,000 వచ్చింది. మా డ్రైవర్ అమ్ముకున్నాడు, 35 లక్షలు వచ్చింది. మా జనరల్ మేనేజర్ అమ్ముకున్నాడు, 2 కోట్లు వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు, 7 కోట్లు వచ్చింది. మా అమ్మాయిలు ఇద్దరు అమ్ముకున్నారు, 100 కోట్లు వచ్చింది. నేను మిగిలిపోయాను ఫౌండర్గా, నేను అమ్మనన్నా. మీ షేర్ మీరు ఉంచుకొని ఫౌండర్గా ఆ గౌరవం మీరు అది వాళ్ళ తర్వాత పల్లి 1,300 కోట్లు పెట్టిన తర్వాత నా 26 కాస్త షింకై 1.3% వచ్చింది. కానీ పెద్ద కంపెనీ, పెద్ద కంపెనీలో చిన్న భాగస్వామిని, కానీ చిన్నదే చాలా పెద్దదే. ఇప్పుడు మీ పాత్ర ఎలా ఉంది సార్? అందులో మీ పాత్ర 10 ఏళ్ళు అయిపోయింది, తరాలు మారినాయి. నాతో అప్పుడు సయోధ్య చేసి వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళంతా ఉద్యోగస్తులే కదా, ఓనర్స్ కాదు కదా. నీ మల్టీనేషనల్ కంపెనీకి ఓనర్ ఎక్కడ ఉండడు, ఫోటోలో ఉంటాడు దండ వేసుకొని అంతే. నేను ఇంకా బతుకున్నాను, నేను ఓనర్ని, వాళ్ళంతా ఉద్యోగులు. వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఒక తరం వెళ్ళిపోయింది, 2వ తరం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, 3వ తరం వచ్చి వాళ్ళంతా ఉద్యోగాలు మారుతుంటారు ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి. వీళ్ళకి నాకు
ఆ గౌరవము మమేకము లేవు. దే సీ మీ యాజ్ అన్నెసరీ ఇంట్రూడర్. అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ఇండియా వరకు నేను నిర్ణయిస్తా ప్రైసులు, మీరు ఎక్కువ ఖరీదు పెంచరట్లేదు, ఇక్కడ కంట్రోల్ నాది, ఓటింగ్ మీకే ఎక్కువ ఉండొచ్చు కానీ అండర్స్టాండింగ్ కనీసం 10 ఏళ్ళు నేను చెప్పినట్టు వినాలి మీరు, ఇదే ఖరీదుకి ఇవ్వాలి, తక్కువ ఖరీదు పెంచరట్లేదు. బయట ఎంతకైనా అమ్ముకోండి, ఇతర దేశాలు మీ ఇష్టం ఉన్నా, ఈ ప్రయారిటీ మార్చకూడదు, శాంతా పేరు మారకూడదు అంటేనే నేను చైర్మన్గా ఉంటాను, లేకపోతే ఉండాలన్నా. అయ్యో యు ఆర్ ది ఫేస్ ఆఫ్ ది కంపెనీ, యూ షుడ్ బి దేర్. ఈ ఇండియనిజం మేము వదులుకోదలుచుకోలేదు, ఉండాలన్నా. అంటే శాంతా ఉండాలి, వరప్రసాద్ ఉండాలన్నా ఉంటాను, కానీ నేను చెప్పిన ప్రైజులు కన్నా. అయితే 10 ఏళ్ళు ఉంచుకున్నాను, 10 ఏళ్ళు ఉంచారు, రేపు సెప్టెంబర్కి అయిపోద్ది, పెంచుతానన్నారు, పెంచినప్పుడు నేను ఉండను. అప్పుడు ఇంక మీకు వారసత్వము అది ప్రస్థానం ముగిసినట్టుగానే భావించాలి. తర్వాత ఇంకో తీసుకొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు వినపడుతున్న మాట, భవిష్యత్ అంతా అదే అని అంటున్నారు కదా. 1985లోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి దగ్గరగా ఉండే అంశం మీరు ఫేస్ చేశారు కదా, అదేంటి సార్? అదేం లేదు, ఆయన మా బాస ఆనాటి బాసు చీఫ్ మినిస్టర్గా కొత్తగా వచ్చిన రామారావు గారిని మెప్పించాలని మనం ఈ లెటెస్ట్ టేకప్ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇది దేశంలో జరిగే పని కాదండి, దానికి చాలా $3 trillion కావాలి. మీకు నాకు మనకున్నటువంటి వార్షిక బడ్జెట్టు 25 కోట్లు 20 కోట్లు, మన జీతాలకే 10 కోట్లు పోద్ది, 10 కోట్లలో అన్ని రంగాలకి డబ్బు పెట్టాలి, సిమెంట్ ఇండస్ట్రీకి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి, ఫార్మా ఇండస్ట్రీకి, కెమికల్ ఇండస్ట్రీకి. ఎక్కడ డబ్బు ఉందండి, పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. అందులో 3 పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కలిసి 30 ఏళ్ళు రీసెర్చ్ చేస్తారంటున్నారు. ఇది ప్రాజెక్ట్ కాదండి, ఇది ఆర్&డి అని అంటే ఆయన ఎన్ని వినకుండా అసహనంగా నీకు ఎవడమ్మ డిగ్రీ ఇచ్చాడు, ఇంత దొంగ డిగ్రీలు తీసుకొని వస్తారు మా దగ్గరికి అని రిజైన్ చేసి వచ్చేసారు. అదే మీ తొలి రాజీనామా కదా? అదే అదే మీ తొలి రాజీనామా. NTR తర్వాత ఎప్పుడైనా మీరు ఈ సంఘటన పంచుకున్నారా? ఆయన నేను ఇప్పుడు కలవలేదు, అంటే ఏదో కలిశారు కానీ ఈ విషయం ప్రస్తావించారు. ఆయన వచ్చేవాడు అప్పుడప్పుడు ఏపీడీసీకి. ఇప్పుడు అది ఎలా ఉంది సార్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మీరు నమ్ముతున్నారు దాన్ని? ఉంది కదా, వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఇవాళ రోబోస్ అంతా ఏమిటి అయ్యే కదా.